పార్లమెంటు సమావేశాలు మొదలయ్యాయి. యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో భారీ బడ్జెట్ ఇవాళ పార్లమెంటు ముందుకు వచ్చింది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ను పెట్టారు. అయితే సమావేశం మధ్యలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగాన్ని మధ్యలో ఆపేశారు. సుమారు 2 గంటల 40 నిమిషాల పాటు ప్రసంగించిన అనంతరం ఆమెకు నీరసం వచ్చింది. శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గాయి, దీంతో ఆమె నీరసించారు. వెంటనే పక్కన ఉన్న మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్కు స్వీట్ చాక్లెట్ ఇచ్చారు. అదే సమయంలో ఓ మహిళా ఎంపీ కూడా వచ్చి నిర్మలా సీతారామన్కు చాక్లెట్ ఆఫర్ చేశారు. అయితే అప్పటికే ఆమె ఓ చాక్లెట్ను నోట్లో వేసుకుని తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించడానికి ప్రయత్నించారు. అయితే కొద్ది సెకండ్ల పాటే ఆమె ప్రసంగించారు. ఆ తర్వాత పూర్తిగా నీరసం వచ్చినట్టు అనిపించడంతో బడ్జెట్ పేపర్లను సభకు సమర్పిస్తున్నానని చెప్పి ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించారు. సుదీర్ఘమైన ప్రసంగాన్ని కొనసాగించిన నిర్మలా సీతారామన్ను అభినందిస్తూ సభలో చప్పట్లు మారుమూగాయి. అనంతరం స్పీకర్ బడ్జెట్ సభలో ప్రవేశపెట్టినట్టు ప్రకటించారు. ఆ తర్వాత సభ వాయిదా పడింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.